భక్తులారా జనవరి ఇరవై ఆరు గురువారం వసంత పంచమి దీనినే మదన పంచమి అంటారు ఈరోజునే సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి రోజున మనము సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తాం కదా సరస్వతి అమ్మవారి యొక్క ఆలయాలల్లో ఈరోజున ఎన్నో ఎన్నో వేలల్లో లక్షలల్లో అక్షరాభ్యాసాలు జరుగుతుంటాయి రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న వారికి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీకు సమీపంలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి చదువుకునేటువంటి పిల్లలు అమ్మవారి యొక్క దర్శనం చేయించుకోండి ఇంకా అవకాశం ఉంటే కనుక అమ్మవారికి అభిషేకం చేయించండి ఇంకా అవకాశం ఉంటే కనుక అమ్మవారికి చక్కటి చీర తెలుపు వర్ణం కలిగినటువంటి లేదా అంచు బంగారు వర్ణమే కానీ నీలి వర్ణమే కలిగినటువంటి అంచు కలిగినటువంటి తెలుపు చీరను అమ్మవారికి సమర్పించి కట్టించండి అపారమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది మీకు అలాగే భక్తులారా అటువంటి పిల్లలు ఉన్నారు మనకు ఆ పిల్లల్ని కూడా ఖచ్చితంగా ఆలయానికి తీసుకెళ్ళి అమ్మవారికి అర్చన్నే కానీ అమ్మవారికి ఎటువంటి సేవలున్నా కూడా ఆలయాలలో ఆ సేవలలో ఖచ్చితంగా పిల్లలతో సహా పాల్గొనండి అలా పాల్గొంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంకా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే కనుక మనకు చాలామంది బ్రాహ్మలు తెలిసిన వారు ఉంటారు వారి యొక్క పిల్లలే కానీ లేదా వేద పాఠశాలలు కూడా ఉన్నాయి ఆ వేద పాఠశాలల దగ్గర వెళ్ళి ఆ చదువుకున్నటువంటి వేద విద్యార్థులకు వేదానికి సంబంధించినటువంటి పుస్తకాలు దానం చేయండి ఇలా చేస్తే కనుక సాక్షాత్ సరస్వతి అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీకు అలాగే మీకు అలా అందుబాటులో లేదనుకోండి సమీపంలో ఆలయంలో అర్చకులు ఉంటారు వారి పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు కదా వారికి సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి బ్యాగులే కానీ పుస్తకాలే కానీ పెన్నులే కానీ పెన్సిల్లే కానీ వారు చదువుకున్నటువంటి వారి విద్యకు సంబంధించినటువంటి వస్తువులు ఏదైనా సరే దానం చేయండి అలాగే భక్తులారా మీకు సమీపంలో చాలామంది కూడా పేదవాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా నిత్యం కూడా మనం చూస్తూనే ఉంటాం వారి పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళకు కూడా వీలైతే ఈ రోజున వసంత పంచమి రోజున వాళ్ళకు కూడా బ్యాగులే కానీ పుస్తకాలే కానీ పెన్నులే కానీ ఇక విద్యకు సంబంధించిన వస్తువులు మీకు అన్నీ కూడా తెలుసు ఎందుకంటే మన ఇళ్ళలో కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు ఆ చదువుకు సంబంధించినటువంటి వస్తువులు పేదవారికి దానం చేయండి ఈ రోజున దానం చేస్తే కనుక మీ పిల్లలకు విద్యలో వెనుకంజలో ఉన్నటువంటి వారు ముందంజలో ఉంటారు మంచి మేధస్సు లభిస్తుంది మంచి జ్ఞానం కూడా లభిస్తుంది మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం భక్తులారా సరస్వతి అమ్మవారంటేనే చాలు అమ్మవారంటేనే ఆడవారు ఆడవారంటేనే శక్తి అమ్మవారి యొక్క శక్తి అలాగే ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాను శ్రద్ధగా వినండి ఈ రోజున కళాకారులని మంచి విద్యా జ్ఞానం ఉన్నటువంటి వారిని అలాగే క్రీడాకారులే కానీ మంచి విద్యను అభ్యసించినటువంటి వారు ఆడవారు ఉదాహరణకు చెప్తున్నాను కలెక్టరే కానీ జడ్జిలే కానీ ఆడవారు చాలా మంది కూడా ఉన్నారు అలాగే టీచర్లు అలాగే ప్రిన్సిపల్ అలాగే ఆలయాలు ఉన్నాయి ఆలయాలలో కమిటీ మెంబర్లు కూడా ఉంటారు ఆడవారు మంచి మేధస్సు కలిగిన వారు ఉంటారు నిత్యం భగవంతుడి యొక్క సేవలో పాల్గొనేటువంటి కమిటీ మెంబర్లు ఆడవారు ఉంటారు వారిని ఈరోజు సత్కరిస్తే వారికి సన్మానం చేస్తే కనుక వారికి ఏదైనా సరే అమ్మవారి యొక్క శేషవస్త్రమే కానీ సమర్పిస్తే కనుక సాక్షాత్తు సరస్వతి అమ్మవారికి సమర్పించినటువంటి పుణ్య ఫలితం మనకు లభిస్తుంది ఈ రోజున ఆడవారిని గౌరవించిన పూజించిన వారిని సత్కరించిన వారికి సన్మానం చేసిన వారికి వస్త్రదానం చేసినా కూడా సాక్షాత్ సరస్వతి అమ్మవారికి మనము సమర్పించినట్టు ఎందుకంటే వారందరూ కూడా విద్యావేత్తలు జ్ఞానం కలిగినటువంటి వారు కదా వారిని ఈ రోజున ఖచ్చితంగా మనము సత్కరించాలి వారి చేత మనం ఆశీర్వాదం కూడా పొందాలి వారి చేత మనము ఆశీర్వాదం కూడా పొందాలి ఇప్పుడు పెద్ద పెద్దవారు చదువుకున్న వారు ఉన్నారు చాలామంది కూడా మనకు సమీపంలో చాలామంది కూడా తెలిసిన వారే ఉన్నారు ఆ రోజున ఏదైనా ఆలయంలో కానీ లేదా మీ కాలనీలో మీటింగ్ హాల్ కూడా ఉంటుంది ఒక్కొక్క కాలనీకే ఖచ్చితంగా ఒక మీటింగ్ హాల్ అని ఏదైనా ఉంటుంది ఆ మీటింగ్ హాల్లో ఒక సభను ఏర్పాటు చేసుకొని సభను ఏర్పాటు చేసుకొని ఆడవారిని చక్కగా చదువుకున్నటువంటి వారు లేదా సంఘ సంస్కర్తలు ఎంతోమంది కూడా ప్రజాసేవ చేసేటువంటి ఆడవారు కూడా ఉన్నారు చాలామంది కూడా కదా మనకు తెలిసిన వారు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా సత్కరించాలంటే ఈ వసంత పంచమి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది వసంతపంచమ రోజున ఆడవారిని మనం సత్కరిస్తే సాక్షాత్ సరస్వతి అమ్మవారిని సత్కరించినట్టే వారి వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది మన పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు ప్రసాదింపబడతాయి కదా మరి సాక్షాత్ సరస్వతి స్వరూపులైనటువంటి ఆడవారిని ఈ వసంత పంచమ రోజున అందరు కూడా గౌరవించండి వారిచే అమూల్యమైనటువంటి సందేశాన్ని స్వీకరించి మంచి జ్ఞానాన్ని బుద్ధిని అందరూ కూడా పొందని వసంత పంచమి ఎంతో ఎంతో విశేషమైనటువంటిది